హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నా పేరు రబ్బాని, మన ఛానల్ వచ్చేసి రబ్బాని యూజ్డ్ కార్స్. ఫ్రెండ్స్, ఇవాళ మీకోసం అయితే ఒక మంచి ఎర్టిగా తేడం జరిగింది. 2017 మోడల్ అనమాట. ఈ వెహికల్ కి అయితే ఏసీ అయితే చాలా బాగుంది, బాటం నుంచి ఎటువంటి నాయిస్ లేదు, అలాగే ఎక్సలెంట్ గా అయితే ఉంది. ఇంజన్ కూడా నేనైతే తోలాను, చూశాను, మీకు కూడా అయితే ఇప్పుడు ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది. ఈ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్టయితే కేవలం 1,16,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. దీనికి షోరూమ్ ట్రాక్ కూడా ఉంది. వెహికల్ అయితే చాలా ఎక్సలెంట్ గా ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మీకు ఇంకా డీటెయిల్ గా చూపిస్తాను వెహికల్ గురించి, రండి. ఫ్రెండ్స్, మనం వెహికల్ ఫ్రంట్ నుంచి చూసుకోవచ్చు. ఎర్టిగా 2017 మోడల్ అనమాట. ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది వెహికల్. వెహికల్కి ఎటువంటి స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ ఏం లేవు. మనం ఫ్రంట్ నుంచి చూసుకోవచ్చు. బంపర్ అయితే చాలా నీట్గా అయితే ఉంది. అలాగే ఫోక్ ల్యాంప్స్ కూడా చాలా నీట్గా అయితే ఉన్నాయి. హెడ్ లైట్స్ కూడా బాగున్నాయి అన్నమాట. అలాగే బానెట్ మీద చూసుకోవచ్చు, ఎటువంటి స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ ఏం లేవు. చాలా నీట్గా అయితే ఉంది. టైర్స్ చూసుకున్నట్టే 100కి 60% ఉన్నాయి టైర్స్ మనకి. ఇక్కడ ఒక చిన్న డెంట్ అయితే కనపడుతుంది ఫ్రెండ్స్, ఉన్నది ఉన్నట్టుగానే చెప్తాను. అలాగే డోర్ చూసుకోవచ్చు, డోర్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ ఏం లేవు. అలాగే రైట్ సైడ్ క్వార్టర్ ప్యానల్ దగ్గర, లెఫ్ట్ సైడ్ క్వార్టర్ ప్యానల్ దగ్గర చిన్న డెంట్ అయితే ఉంది. ఓనర్స్ వెహికల్ కదా, కామన్గా అయితే ఉంటాయి అన్నమాట ఇవి. అలాగే టైర్స్ చూసుకున్నట్టయితే 100కి 60% ఉన్నాయి. దీనికి ఇన్సూరెన్స్ కూడా లేదు ఫ్రెండ్స్. మీరు ఎవరైనా కొనుక్కుంటే ఇన్సూరెన్స్. వెహికల్ వెనక నుంచి చూసుకోవచ్చు మనం. డోర్లు అయితే చాలా నీట్గా అయితే ఉంది. డిక్కీ డోర్ ఎక్కడ డెంట్స్ కానీ స్క్రాచెస్ కానీ ఏం లేవు. సేఫ్టీ పరంగా గార్డ్ కూడా ఉంది. వెహికల్ అయితే చాలా నీట్గా అయితే ఉందన్నమాట. అలాగే రైట్ సైడ్ చూసుకోవచ్చు మనం. రైట్ సైడ్ చూసుకున్నట్టయితే క్వార్టర్ ప్యానల్ చాలా నీట్గా అయితే ఉంది. ఎక్కడ స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ ఏం లేవు. డోర్ అయితే సరిగ్గా వేయలేదు. అలాగే డోర్స్ గ్యాప్స్ కానీ పేస్ట్లు పెట్టడం కానీ అలాంటివి ఏం లేవు. చాలా నీట్గా అయితే ఉందన్నమాట. అలాగే ఫ్రంట్ డ్రైవర్ సైడ్ డోర్ కూడా చూసుకోవచ్చు, చాలా నీట్గా అయితే ఉంది. అలాగే ఫెంటర్ చూసుకోవచ్చు ఫ్రంట్ది. ఇక్కడ ఒక చిన్న డెంట్ లాగా అయితే కనపడుతుంది. టైర్ చూసుకున్నట్టయితే 100కి 60% కానీ టైర్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడైతే మీకు ఇంకా డీటెయిల్గా చూపిస్తాను, రెండు ఫ్రెండ్స్. మనం డోర్ లైనింగ్ చూసుకోవచ్చు. బండితో పాటు వచ్చిన డోరే, ఎక్కడ చేంజ్ కాలేదు. బండితో పాటు వచ్చిన డోర్ అలాగే ఉందన్నమాట. అలాగే రైట్ సైడ్ బ్యాక్ డోర్ చూసుకోవచ్చు మనం. బండితో పాటు వచ్చిన డోరే, ఎక్కడ చేంజ్ కాలేదు. అలాగే డిక్కీ డోర్ కూడా చూసుకోవచ్చు మనం. డిక్కీ డోర్ కూడా బండితో పాటు వచ్చిన డోరే, ఎక్కడ చేంజ్ కాలేదు. ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది. డోర్ కూడా చాలా బాగుంది అన్నమాట. అలాగే లెఫ్ట్ సైడ్ బ్యాక్ డోర్ చూసుకోవచ్చు మనం. బండితో పాటు వచ్చిన డోరే, ఎక్కడ చేంజ్ కాలేదు. ఎక్సలెంట్గా అయితే ఉందన్నమాట. ఒరిజినల్ డోర్స్. అలాగే ఫ్రంట్ లెఫ్ట్ డోర్ అన్నమాట మనం చూసుకోవచ్చు. ఫ్రంట్ లెఫ్ట్ డోర్ అన్నమాట మనం చూసుకోవచ్చు. బండితో పాటు వచ్చిన డోరే, ఎక్కడ చేంజ్ కాలేదు. ఇప్పుడు ఒకసారి మీకు ఇంటీరియర్ కూడా చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. సీట్ కవర్స్ చూసుకోవచ్చు, 100కి 80% అయితే సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. వెహికల్కి సేఫ్టీ పరంగా 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి. అలాగే టచ్ స్క్రీన్ ఉంది. స్టీరింగ్ మీద ఆడియో కంట్రోల్ సిస్టమ్ ఉంది. బ్లూటూత్ ఉంది. అలాగే బ్యాక్ సైడ్ సీట్స్ చూసుకోవచ్చు మనం. బ్యాక్ సైడ్ సీట్స్ చూసుకున్న 100కి 80% అయితే ఉన్నాయి. సీట్ కవర్స్ అయితే ఎక్సలెంట్గా అయితే ఉన్నాయి అన్నమాట. ఓవరాల్గా ఇదన్నమాట ఇంటీరియరు. ఇప్పుడు ఒకసారి ఇంజన్ కూడా చూద్దాం, రండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇది వెహికల్ ఎర్టిగా 2017 మోడల్ ఇంజన్ అన్నమాట. ఇంజన్ చూసుకోవచ్చు మనం, చాలా నీట్గా అయితే ఉంది. ఎక్కడ ఆయిల్ లీకేజెస్ కానీ అలాంటివి ఏం లేవు. చాలా నీట్గా అయితే ఉంది. అలాగే అప్రోమ్లో ఎక్కడ పేస్ట్లు పెట్టడం కానీ యాక్సిడెంట్ జరగడం కానీ ఏమీ లేదు. రెడ్ హెడర్ పెట్టి చేంజ్ అవ్వడం కానీ అలాంటివి అయితే ఏమీ లేవు అన్నమాట.
చాయిస్ నెంబర్ కూడా మనకి క్లియర్ గా అయితే కనబడుతుంది చూడొచ్చు మనం. వెహికల్ అయితే చాలా ఎక్సలెంట్ కండిషన్ లో అయితే ఉంది. నేనైతే చూశాను, డ్రైవ్ చేశాను, ఇంజన్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు మీకు కూడా ఒకసారి ఇంజన్ స్టార్ట్ చేసి చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, సింగిల్ సెల్ఫ్ లో అయితే వెహికల్ స్టార్ట్ అవుతుంది. ఇంజన్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ స్మోక్ కానీ అయితే రావట్లేదు. మీకైతే చూపిస్తాను చూడండి సార్, కొంచెం ఎక్సలెంట్ డ్రైవరా. ఫ్రెండ్స్ మీరే చూసారు కదా, ఇంజన్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ స్మోక్ కానీ అయితే రావట్లేదు. ఇంజన్ అయితే చాలా పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉంది. ఇది అనమాట ఓవరాల్గా ఇంజన్ అనమాట. 2017 ఎర్టికా చాలామంది అయితే అడుగుతున్నారు ఎర్టికాలు కావాలని చెప్పి. మీకైతే చూసుకోవచ్చు ఇంజన్ అయితే చాలా బాగుంది. ఎర్టికా 2017 మోడల్ అనమాట. 116,000 మాత్రమే తిరిగింది. ఇంజన్ అయితే చాలా బాగుంది. బాటమ్ కూడా ఎక్సలెంట్గా అయితే ఉంది. ఇదన్నమాట టోటల్గా ఇంజన్ అనేది. ఫ్రెండ్స్ వెహికల్ అయితే మీరే చూసారు కదా, మీకైతే చూపించాను కదా, ఏ గ్లాస్ ఏ డోర్ అయితే చేంజ్ కాలేదు. బండితో పాటు వచ్చినాయి ఉన్నాయి మొత్తం. ఇది 2017 మోడల్ అనమాట. ఈ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్టయితే కేవలం 116,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. షోరూమ్ ట్రాక్ కూడా ఉంది, మీరైతే చెక్ చేసుకోవచ్చు. అలాగే ఫ్రెండ్స్ ఈ వెహికల్ కి టైర్స్ చూసుకున్నట్టయితే 100కి 60% ఉన్నాయి. సీట్ కవర్ చూసుకున్నారా మీరు, 100కి 80% అయితే సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. ఏసీ అయితే 100కి 100% అయితే ఉన్నాయి. అలాగే ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది దీనికి, ప్రతిదీ ఉందన్నమాట. ఈ వెహికల్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ స్టేట్ విజయవాడలో అయితే ఉంది. అలాగే ఈ వెహికల్ కాస్ట్ వచ్చేసి 7,30,000 రూపాయలుగా చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు, కొంచెం అంటే కొంచెం బార్గెన్ అయితే ఉంది. మీకు ఎవరికైనా ఈ వెహికల్ కావాలంటే టైటిల్లో ఓనర్ నెంబర్ అయితే పెట్టడం జరుగుతుంది, ఆయనకి కాల్ చేసి ఫైనల్ ప్రైస్ ఏంటో కనుక్కోగలరు. ఫ్రెండ్స్ ఈ వెహికల్కి అయితే ఇన్సూరెన్స్ అయితే లేదు, మీరు ఎవరన్నా కొనుక్కుంటే ఇన్సూరెన్స్ అయితే చేపించుకోవాలి. ఫ్రెండ్స్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను ఫ్రెండ్స్, జై హింద్.